కొండపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో 15 రోజు కొనసాగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బీసీ కాలనీలో మల్కాపురం ప్రేట, రిక్షా కాలనీ, ఎస్సీ కాలనీలలో ప్రతి గడప వద్దకు వెళ్లి వారిని పలకరిస్తూ వారితో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకుంటూ మంచి రోజులు వస్తాయని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గ్రామాలలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కొండపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. 9.5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా మైలవరం ప్రజలను మోసం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి మహిళలు హారతలు పట్టి స్వాగతం పలకగా కాలనీవాసులు సాదరంగా ఆహ్వానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లా కాదమ్మా, మీ మొత్తం అతను పెట్టిన నవరత్నాలను మనకు వివరించేందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పాదయాత్ర చేసుకుంటూ మన ముందుకు వచ్చేసి ఉన్నారు. కావున